2014 నుంచి బీజేపీ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో ఈ బీజేపీ ప్రభుత్వం రక్షణ శాఖను అయితే ఒక లెవెల్లో తీసుకెళ్లి పెట్టింది. నిజంగా చాలా పటిష్టమైనటువంటి రక్షణ వ్యవస్థను తీర్చిదిద్దింది. ముఖ్యంగా 370 రద్దుతో కాశ్మీర్లో చాలామంది సైనికులు అయితే కాపాడడమే కాకుండా వాళ్ళలో ఉన్నటువంటి ఒక ఆత్మస్థైర్యాన్ని నింపి మొత్తం దేశం మొత్తం మీద కూడా రక్షణ వ్యవస్థని పటిష్టం చేసింది బీజేపీ ప్రభుత్వం. అయితే నరేంద్ర మోదీ గారు ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికీ తెలియదు. ఈరోజు ఒకటి ప్రారంభించారంటే దానికి అప్పట్నుంచో ముందు ప్రణాళికలు ఉంటాయి, పునాదులు ఉంటాయి, ఏదో ఎప్పటికప్పుడు జరగదు. దీనికన్నిటికీ ముఖ్యంగా ప్రపంచం ఈరోజు ఆశ్చర్యపోతుంది భారత్ను చూసి. అంటే నిజంగా జయశంకర్ లాంటి మంత్రులు ఉండడం, అలాగే అమిత్ షా లాంటి చాణక్యులు ఉండడం, రాజ్నాథ్ సింగ్ లాంటి ఎంతో దృఢమైనటువంటి మానసికంగా దృఢంగా ఉన్నటువంటి మనుషులు దొరకడం నిజంగా బీజేపీకి అదృష్టం. అంటే బీజేపీ అదృష్టం కాదు, బీజేపీ అలాంటి వ్యక్తుల్నే ప్రోత్సహిస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళే వస్తారు. పదవులతో దేశాన్ని తొక్కేద్దాం, తినేద్దాం, దోచేద్దాం, దాచుకుందాం ఇలాంటి రాజకీయ నాయకులు అయితే బీజేపీలో ఉండరు. కాబట్టి అందుకే బీజేపీ ఇప్పటికీ కూడా డబ్బు పంచి ఓట్లు అడుక్కునే సాంప్రదాయానికైతే ఎప్పుడూ కూడా రాలేదు. నిజంగా ఇక్కడ కూడా బీజేపీ కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తులకు కూడా బీజేపీ ఏ రోజు కూడా ధన రూపేణ కావచ్చు, వస్తు రూపేణ కావచ్చు, ఇంకే రూపమైనా సరే సపోర్ట్ అయితే చేయదు. నీకు దేశం మీద ప్రేమ ఉంటే బీజేపీకి సపోర్ట్ చేయి, లేకపోతే లేదు అనే విధానంలో బీజేపీ ఉంటుంది. నరేంద్ర మోదీ గారు ప్రపంచంలో మొత్తానికి భారతదేశం ఔన్నత్యాన్ని అయితే చాటి చెప్పారు. ఈ గత 5-6 సంవత్సరాలుగా ఎక్కువగా ఆయన విదేశీ పర్యటన చేస్తున్నారు. ఏదో ప్రధానమంత్రి కాబట్టి బాగా తిరుగుతున్నాడని మనం అనుకుంటాం, కానీ అక్కడ దౌత్య సంబంధాలని బలోపేతం చేయడమే కాకుండా భారత్లో చాలా గట్టి వ్యవస్థని తీర్చిదిద్దారు ఆయన. కాబట్టి ఈ వ్యవస్థ భవిష్యత్తు తరాలకి చాలా బాగుండాలని అనేక రకాలైనటువంటి చట్ట సవరణలు చేయడం, కంపెనీలను తీసుకురావడం, ఇక్కడ యువతకి ఉద్యోగ అవకాశాలు సృష్టించడం, అలాగే యువత అనేక రకాలుగా సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు పడాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకాలని కొన్ని ఉపాధి అవకాశాలు, ముద్ర లాంటి లోన్లు ఇవ్వడం, ఇలా అనేక రకాలుగా నరేంద్ర మోదీ గారు అయితే యువతని నిరుద్యోగం నుంచి బయటకు తీసుకొస్తున్నారు. ఉద్యోగాలు క్రియేట్ చేయలేము అంటే 2-3 కోట్ల ఉద్యోగాలు అయితే ఇవ్వలేము ఖచ్చితంగా, అది ఏ ప్రభుత్వము చేయలేదు. కాబట్టి 2-3 కోట్ల మంది యువతకి సరైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన ఎన్నో ప్రణాళికలు అయితే రచించారు. ఈ విషయాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరచవచ్చు, లేకపోతే ప్రపంచంలో నరేంద్ర మోదీ గారికి ప్రశంసలు రావచ్చు, కానీ మన దగ్గర ఉన్నటువంటి కుహనా మేధావులు ఎప్పటికీ ఈ నిజాలు ఒప్పుకోలేరు. ఇప్పటికీ నరేంద్ర మోదీని తిడుతూనే ఉంటారు, నిత్యావసర ధరలు పెరిగాయని, అవి పెరిగాయని, ఇవి పెరిగాయని. దానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత ప్రోద్బలం ఉంటుంది, దాన్ని ఎవరూ పట్టించుకోరు. సరే, ఇప్పుడు ధరల గురించి పక్కన పెడితే నరేంద్ర మోదీ గారు చేసినటువంటి గొప్ప పని ఈరోజు వడోదరలో, అంటే అక్టోబర్ 28 వడోదరలో C-295 ఎయిర్ క్రాఫ్ట్ అనే ఒక తయారీ కేంద్రాన్ని అయితే నెలకొల్పుతున్నారు. దాదాపు 22,000 కోట్ల రూపాయలతో దీన్ని నెలకొల్పుతున్నారు. ఈరోజు ఉదయం నరేంద్ర మోదీ గారు అలాగే స్పెయిన్ ప్రధానమంత్రి ఇద్దరూ కూడా కలిసి ప్రారంభించారు. ఇది టాటా గ్రూపు దీన్ని నిర్మిస్తుంది. టాటా గ్రూప్లో దాదాపు 200 మంది ఇంజనీర్లు ఇప్పటికే స్పెయిన్లో అక్కడ తర్ఫీదు అయితే పొందుతున్నారు, శిక్షణ అయితే పొందుతున్నారు. అలాగే మరికొంతమంది కూడా శిక్షణ పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ భారత్కు వచ్చి విమానాలు తయారు చేస్తారు. ఇప్పటికే 16 విమానాలని తయారు చేసి ఇవ్వడానికి స్పెయిన్ అలాగే భారత్ రెండూ కూడా రక్షణ వ్యవస్థకి మాట అయితే ఇచ్చాయి, అంటే రాజ్నాథ్ సింగ్ గారికి. అయితే ఇవి కాకుండా ఇది మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇక్కడ తయారు చేస్తున్నారు. ఇంతవరకు స్పెయిన్లో తయారయ్యే ఈ కేంద్రం ఇప్పుడు భారత్కు రావడం కూడా పక్కనున్నటువంటి చైనా కావచ్చు, మాల్దీవులు కావచ్చు, కొన్ని మరి పాకిస్తాన్ కావచ్చు, మరికొన్ని దేశాలు కొంచెం కుళ్ళుకుంటున్న మాట వాస్తవం. నిజానికి భారతదేశం మనతో ఎక్కడ పోటీకి వస్తుందో అనేది చైనా యొక్క భయం, మనకంటే బాగా ముందుకు వెళ్ళిపోతుంది అనేది పాకిస్తాన్ యొక్క భయం. నిజానికి ఇక్కడ అందరినీ సమానంగా మతాలు కులాలతో కాకుండా అందరం సమానంగా కష్టపడి ఎటువంటి మత ఘర్షణలు లేకుండా స్కిల్డ్ వర్క్ ఉంటే చాలు, మనందరము సమానమే అనేది మోదీ గారి ప్రధాన ఉద్దేశం. ఇక్కడ చాలామంది దీన్ని బీజేపీని మతతత్వ పార్టీ చేయడానికి అనేక ప్రణాళికలు రచించిన ఆయన ఎక్కడ తావివ్వకుండా అందరికీ సరి సమానమైనటువంటి అవకాశాలు కల్పిస్తున్నారు. కాలం చెల్లినటువంటి AVRO-748 అనే యుద్ధ విమానాల స్థానంలో ఇప్పుడు ఈ విమానాలను తీసుకొచ్చారు. ఈ
ఈ ఆవరో 748 విమానాలను అయితే తొలగించేసి ఈ కొత్త విమానాలను తీసుకొచ్చి అక్కడ పెడతారు. అంటే ఏ క్షణంలో ఏం జరిగినా సరే అత్యాధునికమైనటువంటి అప్డేట్ ఉన్నటువంటి యుద్ధ సామాగ్రిని, యుద్ధ విమానాలని, యుద్ధ హెలికాప్టర్లని, అలాగే సిబ్బందిని కూడా ఆ విధంగా తయారు చేస్తున్నారు మోదీ గారు. నిజంగా రాజ్నాథ్ సింగ్ లాంటి రక్షణ మంత్రిని కావచ్చు, లేకపోతే మన జయశంకర్ గారు లాంటి మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా నిజంగా దేశానికి సరైనటువంటి వ్యక్తులు. అయితే ఈ యొక్క విమానాల యొక్క ప్రత్యేకతలు మనం చూసుకున్నట్లయితే ఈ విమానాల్లో 40 నుంచి 45 మంది పారాట్రోపర్లు లేదా 70 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చంట. అలాగే 5 నుంచి 10 టన్నుల వస్తువులను రవాణా చేసే సామర్థ్యంతో వీటిని రూపొందిస్తున్నారు. భారత్ ఎలక్ట్రానిక్స్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్లు 56 విమానాల్లో అమరుస్తున్నారు. తక్కువ దూరం రన్వే సరిపోవడంతో పాటు తాత్కాలికంగా అభివృద్ధి చేసిన ప్రాంతాల నుండి కూడా టేకాఫ్ చేసే సామర్థ్యం వీటికి ఉంటుంది. ఈ విమానాల కోసం 13,400 డీటెయిల్డ్ భాగాలు, 4,600 సబ్ అసెంబ్లీస్, 8 ప్రధాన భాగాల అసెంబ్లింగ్ల ప్రక్రియ భారత్లోనే జరగనుంది. సరఫరా కోసం దేశీయంగా 125 ఎంఎస్ఎంఈలను టాటా గ్రూప్ గుర్తించింది. ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా 600 మంది అత్యున్నత నైపుణ్యాలు కలిగిన వారికి ఉపాధి లభిస్తుంది. మరో 3,000 మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు, అలాగే 3,000 మంది మధ్యశ్రేణి నైపుణ్యాలు కలిగిన వారికి అవకాశాలు లభిస్తాయి. ఈ ప్రాజెక్టు కోసం స్పెయిన్లోని ఎయిర్బస్ కేంద్రంలో సుమారు 240 మంది ఇంజనీర్లు, మన టాటాకి సంబంధించినటువంటి వారు శిక్షణ పొందుతున్నారు. నేను ఇంతకుముందు 200 అన్నాను కదా, 2,240 మంది శిక్షణ పొందుతున్నారంట. మొత్తానికి నరేంద్ర మోదీ గారు అలాగే స్పెయిన్ ప్రధాని పెడ్రో చాంజెస్తో కలిసి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు. ఇది నిజంగా భారతదేశం గర్వించదగ్గ విషయమే. అది మీకు చిన్నగా అనిపించవచ్చు, కానీ ప్రపంచంలో మనం పోటీ పడాలన్నా, ఇప్పుడు ఇజ్రాయెల్ చూడండి, పశ్చిమాసియాలో ఏ విధంగా పోరాడగలుగుతుంది, ఎందుకంటే అక్కడ అత్యాధునికమైనటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి పరికరాలు ఉన్నాయి కాబట్టి. అలాగే అక్కడ కొన్ని వ్యవస్థలు, ఒక 4 వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో సొంతంగా తయారు చేసుకున్నటువంటి మజూద్ వంటి వ్యవస్థలు కూడా వాళ్ళకు చాలా ఉపయోగపడ్డాయి. ఈరోజు ఇజ్రాయెల్ ఇరాన్తోనూ, పాలస్తీన్తోనూ, హమాస్తోనూ, గాజా ఇలాంటి ప్రతి ప్రాంతంతో కూడా పోటీ పడుతూ సవాలు విసురుతోంది. ఎందుకు? ఎందుకంటే అక్కడ పటిష్టమైనటువంటి వ్యవస్థ ఉంది కాబట్టి. ఈరోజు అలాంటి పటిష్టమైనటువంటి వ్యవస్థ, 142 కోట్ల జనాభా కలిగినటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యవస్థలు తీసుకురావడానికి మన నుంచి కూడా కొంత సపోర్ట్ ఉండాలి. ఆ సపోర్ట్ అనేది లేకపోతే గనక మనం ఏమీ చేయలేం. అంటే ఎవరు, ఏ ప్రభుత్వాలు ఏమి చేయలేం. 1 కోటి మంది 2 కోట్ల మంది ఉన్నట్లు కాదు కదా. చైనాలో ఈరోజు 140 కోట్ల మంది ఉంటే మరి ఎలా జరుగుతుందంటే, చైనా నియంత పాలన సాగిస్తుంది. అక్కడ ఒకే పార్టీ, ఒకే పదవి, ఒకే పాలన కింద ఉంటుంది. అన్ని రాష్ట్రాలు, రాష్ట్రానికి ఒక పరిపాలన ఉండదు. ఇక్కడ ప్రతి రాష్ట్రానికే కాదు, ప్రతి మనిషికి ఒక్కొక్క స్వేచ్ఛ ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క రాజ్యాంగం రాసినా తప్పు లేదు. ఇక్కడ మన రాజ్యాంగం కావచ్చు, మన రాష్ట్రాలు కావచ్చు, అన్నీ కూడా ఎవరికి వారే స్వయం ప్రతిపత్తిని ఇక్కడ కేటాయించడం జరిగింది కాబట్టి అన్ని చైనాతో పోల్చి చూడకండి. ఇలాంటి పరిస్థితులు ఉన్నా కూడా నరేంద్ర మోదీ గారు దీన్ని అభివృద్ధి చేస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లిపోగలుగుతున్నారు. అది చూడండి, గత పరిపాలనలో ఏం జరిగింది, ఇప్పుడు పరిపాలనలో ఏం జరిగింది. అభివృద్ధి చెందితే కానీ ఉపాధులు దొరక, ఉపాధి దొరికితే కానీ ప్రతి ఒక్కరూ మనం ఈ నిత్యావసర ధరలని తట్టుకునే విధంగా రూపొందించలేము. కాబట్టి అన్నిటికీ మార్గం ఉపాధి. ఉపాధిని ఏ ప్రభుత్వం అయితే రూపొందిస్తుందో ఆ ప్రభుత్వంలో ప్రజలు సుభిక్షంగా ఉంటారు. ఆ విధంగా ఉండాలంటే కొంత మనం కూడా సరైనటువంటి మెజారిటీని ఇవ్వగలగాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన 2 కోట్ల 3 కోట్ల జనాభాకి ఉద్యోగాలు ఇవ్వడం కంటే కూడా అది సాధ్యం కాదు. కాబట్టి అంతమంది యువతని ప్రభావితం చేసి స్వయం ఉపాధిని పెంపొందించుకోమని నరేంద్ర మోదీ గారు దానికి ఒక ముద్ర అనే ఒక లోన్ కూడా ఇస్తున్నారు. అయితే కొంతమందికి ఈ లోన్ రావడం లేదు, కానీ అయితే కొంతమందికి ఈ లోన్ రావడం లేదని, ఇది పెద్ద ప్రాసెస్ అని చాలామంది ఇబ్బందులు కూడా గురవుతున్నారు. కొంచెం ఓపిక కూడా పడితే, ఓపికతో అవి చేస్తే చాలామందికి వస్తున్నాయి. కాబట్టి ఇది కాకపోతే ఇంకోటి మనం వ్యాపారం చేసుకున్నాం. మొత్తానికి ఏదైతే స్వయం ఉపాధిని పెంపొందించుకుని దేశ జీడిపిని పెంచగలగాలి మనం కూడా, మన వైపు నుంచి కూడా. కాబట్టి నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి కొన్ని పనులకు మనం అడ్డు రాకుండా ఉండడంతో పాటు కొంచెం అభివృద్ధిని కాంక్షించేటటువంటి ఆ వ్యక్తులకి కొంచెం సపోర్ట్ కూడా చేద్దాం. చాలామంది కుహన మేధావులు ఇలాంటివి భరించలేరు, ఇలాంటివి తేరు. ఏ ఉచిత పథకాలు ఇచ్చేసి డాగు దర్పం ప్రదర్శిస్తుంటారు. కాబట్టి ఇది ఆలోచించాలి మనం.